హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్ వాకన్ అండి. ఇప్పుడు మనం కోర్మన్ ఆర్చ్ దగ్గర ఉన్నాం. కోర్మన్ పాలెం గాజువాక జంక్షన్ నుంచి వచ్చిన తర్వాత కోర్మన్ పాలెం ఆర్చ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి దువ్వాడకి వెళ్ళే రూట్లో మనకు కూడా ఫేజ్ 6లో ఒక పంచాయతీ ల్యాండ్ అవుట్ ఉందండి, అది చూడడానికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మనకి అప్రాక్సిమేట్లీ 1.5 km వస్తుంది. కాకపోతే సైట్ మొత్తం ఫుల్లీ డెవలప్డ్ అండి, అది సింగిల్ డాక్యుమెంటు మొత్తం ఉందా. అది వచ్చి టోటల్ వచ్చేసి 335 గజాలు అండి, డాక్యుమెంట్లు ఉన్నది అయితే ఉన్న ప్రకారం 335 గజాలు. కాకపోతే మనకి టోటల్ ఎక్స్టెండ్ ఆఫ్ సైట్ ఎంత వస్తుందంటే 350 గజాలు వస్తుంది. అంటే క్రాస్ ఉంది సైట్కి, ఆ క్రాస్ తీసేస్తే 335 గజాలు. మనకి క్రాస్కి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ చేయరండి, క్రాస్కి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జ్ చేయరు. ఓన్లీ మనకు డాక్యుమెంట్లో ఎంత ఉందో అంతే తీసుకుంటారు. 335 గజాలు తక్కువ రేట్లో వస్తుంది మనకి. ఒకసారి ఇక్కడ మీకు రైట్ సైడ్లోనైతే అంబివేది కన్స్ట్రక్షన్ అవుతుంది. అక్కడ నుంచి కొద్దు ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే మీకు గ్రీన్ ల్యాండ్, గ్రీన్ అండ్ ఓడా ఫేజ్ 6 అని ఉంటుంది. గ్రీన్ ల్యాండ్స్ అండ్ ఓడా ఫేజ్ 6, ఫేజ్ 6లోకి ఎంటర్ అవ్వగానే ఇది ఇంకోటి గుర్తుపెట్టుకోండి. ఇది ఏంటంటే ఇది ఫేజ్ ఉడాది కాదండి, ఉడా సైట్ అయితే కాదు. ఈ సైట్ వచ్చేసి జీవీఎంసీ పరిధిలోకి వస్తుంది, పంచాయతీ ల్యాండ్ జీవీఎంసీ. కాకపోతే ఏంటంటే మనకు పక్కా రిజిస్ట్రేషన్ అవుతుంది, సింగిల్ డాక్యుమెంటే. డాక్యుమెంట్ అయితే సింగిల్ డాక్యుమెంటే. వచ్చిన తర్వాత పెద్ద దూరం కాదండి, ఆర్చ్ దగ్గర నుంచి మనకైతే అప్రాక్సిమేట్లీ 1.5 కిలోమీటర్ ఉంటుంది. 1.5 కిలోమీటర్ వచ్చిన తర్వాత ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే ఫస్ట్ రైట్ ఓనర్స్ అయితే ఇక్కడ ఉండరు. ఓనర్స్ వచ్చేసి విజయవాడలో ఉంటారు. దీని డైమెన్షన్ కూడా నేను పెడతాను. సైట్ యొక్క డైమెన్షన్ నా దగ్గర ఉంది మొత్తం. నేను ఒక పేపర్ మీద గీసి ఉంచాను మొత్తం కొలతలన్నీ, ఉదాహరణ గీసి ఉంచాను. అది కూడా లాస్ట్లో మీకు వీడియోలో అయితే యాడ్ చేస్తాను, చూడండి. సైట్ అయితే మాత్రం ఫుల్లీ డెవలప్డ్ అండి మొత్తం.
చూసుకుంటే సైట్ అయితే గుండెలుగా ఉంది, పక్కన కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. పక్కన కూడా అతను ఎల్పి నెంబర్ తెచ్చుకొని కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాడు. ఈ కన్స్ట్రక్షన్కి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. పక్క వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు, అలా కూడా హెల్ప్ చేస్తారు మీకు. అలాగే ఇటుపక్క కూడా కన్స్ట్రక్షన్ అయిపోయిన హౌసే మీకు చెప్పాను కదా, ఇటు కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది. డెడ్ ఎండింగ్ కట్టు, ఇంకా అదేం లేదు. ఇదే సైటు మన దగ్గర వైజాగ్లో చాలా సైట్లు ఉన్నాయండి, హౌసెస్ కూడా ఉన్నాయి. నేను హౌసెస్ కూడా వీడియోలు తీసి పెడతాను, మన రోజుకో వీడియో అయితే పెట్టడం జరుగుతుంది. మీకు హౌసెస్ సైట్స్ ఎటువంటి ఉన్నా నేను ఇన్ఫర్మేషన్ మొత్తం ఇందులో పెడతాను. మీరు మీకు ఇన్ఫర్మేషన్ రావాలంటే మీరు దీన్ని లైక్ చేసి కొద్దిగా సబ్స్క్రైబ్ చేస్తే నేను నోటిఫికేషన్ అనేది రోజుకి మీకు వస్తుంది అన్నమాట. నేను ఏమేమి పెడతానో మొత్తం నోటిఫికేషన్ అన్నీ మీకు వస్తాయి. మన దగ్గర టోటల్ ఓవరాల్ వైజాగ్లో మొత్తం హౌసెస్ సైట్స్ అన్నీ మొత్తం అన్నీ ఉన్నాయండి. నేను అన్నీ ఒక్కొక్కటి రోజుకో వీడియో తీసి పెడతాను. ఆల్రెడీ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి, ఫ్లాట్స్ హౌసెస్ ఓపెన్ ఫ్లాట్స్ అంతే తక్కువ రేట్లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. తక్కువ రేట్లో ఓనర్స్ కూడా చాలా మంచి వాళ్ళు, అన్నీ సింగిల్ డాక్యుమెంట్స్తోనే ఉన్నాయి. ఇది హౌస్ అయితే ఇది కూర్మన్పాలెం నుంచి మనకి దగ్గర దగ్గర 1.5 km వస్తుంది, కాకపోతే ఫుల్లీ డెవలప్డ్. నా సైట్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను, దానికి కాంటాక్ట్ అవ్వండి.